Hi, welcome to Yoga Sutra. ఇవాటి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వ వశిష్టాసన స్ట్రెచ్. ఇది ఆసనంగా చూడకుండా ఆసనంలో ఒక వేరియేషన్ లాగా చూడండి. మనము ఇది కూర్చొని చేసే ఆసనము. ఈ యొక్క ఆసనము మన శరీర సైడ్ భాగాలపై చాలా చాలా తీవ్రంగా ఫలాన్ని చూపిస్తుంది, ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి ముందుగా మనము వార్మప్ చేసుకుందాము. దాని తర్వాత ఈ ఆసనం ఎలా పనిచేస్తుందో చూద్దాము. వశిష్టాసనము, వశిష్టాసనానికి ముందుగా శరీర సైడ్ భాగాలని బాగా యాక్టివేట్ చేయాలి, అలానే భుజాలను కూడా యాక్టివేట్ చేయాలి, లేదా మనకు భుజాలలో పెయిన్ అనేది రావచ్చు. ఈ విధంగా వీపుని నిటారుగా చేసి కూర్చోండి, కాళ్ళని మూసివేయండి. ఇక్కడ నుంచి చేతులని చెరువైపు చేసి ఈ విధంగా పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడము, పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయవచ్చు. అలా చేసి చేతులని కింద పెట్టేసి దాని తర్వాత మనము సైడ్లో స్ట్రెచ్ అవ్వాలి. సైడ్లో స్ట్రెచ్ అయినప్పుడు ఇలా కుడి మోచేతిని కింద పెట్టేసి ఇలా మనము స్ట్రెచ్ అవుదాము. ఎడమ మోచేతిని కూడా అదేవిధంగా బెండ్ చేస్తూ ఛాతిని ఓపెన్ చేసుకోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ కుడివైపు. ఈసారి మన కుడిమో చేతిని కింద పెట్టినప్పుడు ఎడమ చేతిని ఇలా పైకి చేద్దాము. పైకి వచ్చేసి ఇలా సైడ్లో బెండ్ అయినప్పుడు కుడి చేతిని పైకి చేద్దాము. కుడివైపు ఇలా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ చేయండి. ఎడమ వైపు కూడా అలా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ చేద్దాము. నెమ్మదిగా మనము పైకి వచ్చేయాలి. ఇప్పుడు వశిష్టాసనం చేయాలి. వశిష్టాసనానికి ప్రిపరేషన్ చేద్దాము. భుజాలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇలా భుజాలని ప్లాంక్లో రొటేట్ చేయండి. క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసుకోవాలి. అలా చేసి మోకాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అధోముఖ శ్వానాశ్రయంలో కొంత సమయం పాటు ఉండాలి. వశిష్టాసనం చేద్దాము. ఇలా వశిష్టాసనం చేయండి. చేసి కింద కూర్చోవాలి. కాళ్ళ వేళ్ళని ఇలా మన వైపు తెచ్చిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ కుడి భుజంపై బాగా ప్రెషర్ పడుతుంది, తొడలపై కూడా బాగా ప్రెషర్ పడుతుంది, పొట్టపై కూడా బాగా ప్రెషర్ పడుతుంది. పొట్టని లోపలికి బిగిస్తూ ఈ యొక్క తొడ సపోర్ట్తో మళ్ళీ పైకి లేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుముని బాగా పైకి చేయండి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. పృష్ఠ కండరాలని పైకి కిందికి అంటూ
ఈ కుడి భుజంపై ఎలా అనిపిస్తుందో గమనించి కిందికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుముని కిందికి పెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోదాము. కుడి మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. పార్శ్వంగా ఇలా స్ట్రెచ్ చేయాలి. చేస్తూ కిందికి రండి, పైకి వెళ్ళండి. కిందికి రండి, పైకి వెళ్ళండి. ఇలా కొన్నిసార్లు చేయాలి. అలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కాళ్ళ మడమల్ని పైకి కిందికి చేయండి. వశిష్ఠాసనం రెండో వైపు చేయాలి. పృష్ఠకండరాలని పైకి చేద్దాము. నడుము కింది చేయండి, పైకి చేద్దాము. కిందికి చేసి కూర్చోండి. ఈ ఎడమ భుజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. ఎడమ కాలు వేళ్ళపై ఎలా ఉందో గమనిస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు పుల్ చేయాలి. ఇక పైకి లెగండి. పృష్ఠకండరాన్ని కిందికి పైకి చేయాలి. కిందికి వచ్చి కూర్చోండి. భుజాలపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు పార్శ్వంగా స్ట్రెచ్ చేస్తున్నాము. కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి అలా సైడ్ వైపు స్ట్రెచ్ చేయాలి. పైకి వెళ్ళి ఇలా అనండి, కిందికి వచ్చి పైకి వెళ్ళండి, కిందికి వచ్చి పైకి వెళ్ళండి, కిందికి వచ్చి పైకి వెళ్ళండి. అలా చేసి ఇలా చైల్డ్స్ పోజ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. భుజాలకి బాగా రిలాక్సేషన్ దొరకాలంటే ఇలా చేతులను చెరోవైపు చేసి పెట్టవచ్చు, లేదా చేతులను ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల పెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి కూర్చోవచ్చు. ఈ ఆసనం చేసేటప్పుడు మన భుజంలో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. కాబట్టి మనము భుజము బలపరుచుకొని ఆసనం చేసినట్టయితే మంచిది. ఈ వశిష్ఠాసనం చేసేటప్పుడు మన కాలు ఏదైతే సూటిగా ఉందో ఆ కాలు ఈ విధంగా పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆ యొక్క కాలు యాంకిల్ మడమ భాగము చీలి మండలము నేలకి తాకరాదు. ఇలా పైకి వెళ్ళినప్పుడు కేవలం పాదం యొక్క సైడ్ భాగమే కింద ఉండాలి. ఈ యొక్క మోచేయి కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. ఇలా స్ట్రెయిట్గా చేసి పెట్టకూడదు. పెడితే ఇక్కడ ఫ్రాక్చర్ లేదా ఇక్కడ ఉన్న కండరాలపై గాయాలయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలానే ఇక చేతిలో ఉన్న వేళ్ళని బాగా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ పైకి వచ్చినప్పుడు పొట్టని లోపలికి బిగిస్తూ ఛాతిని పొట్టని ఒక లైన్లో ఫ్లాట్గా చేసి పెట్టాలి. ఈ యొక్క పాదము యొక్క మడుమ మ్యాట్పై ఉండడము, మిగతా పాదము మ్యాట్ బయట ఉండడము చాలా చాలా ఆవశ్యకం. ఈ యొక్క చెయ్యి నడుము దగ్గర కానీ ఇక్కడ కానీ ఇక్కడ స్ట్రెచ్ చేయడము చాలా చాలా అవసరము, లేదా ఆసనంలో ఉండలేము. వశిష్ఠాసనము ఒక కష్టమైన ఆసనాలలో ఒకటి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పార్శ్వ వశిష్ఠాసనం స్ట్రెచ్. ఈ యొక్క ఆసనంలో మనము ఆసనం కంప్లీట్గా చేయకుండా మన శరీర భాగాన్ని సైడ్ వైపుగా బాగా స్ట్రెచ్ చేస్తున్నాము. ఆసనం చేసేటప్పుడు ఎలా ఉండాలో, ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ ఆసనానికి
మన శరీర సంపూర్ణంగా వార్మ్ అప్ ఉండాలి అలానే శరీరం అంతా యాక్టివ్ గా ఉండాలి ముఖ్యంగా భుజాలల్లో బలంగా దృఢంగా కండరాలు యాక్టివేట్ అయి ఉండాలి మనము మోకాలపై వెళ్ళిపోతాము మోకాలపై వెళ్ళిపోయి ఇక్కడ చేతులని భుజాల కింద పెట్టేసి వీపుని వార్మ్ అప్ చేసుకుందాము శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేద్దాము కొన్నిసార్లు ఇలా వీపుని ఆర్చ్ చేయడము రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి ఇలా వార్మ్ అప్ చేసినప్పుడు ఈ యొక్క ఎల్బో క్రీజెస్ ని ఒకదానికి ఒకటి ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా ముందు వైపు చేసి పెట్టరాదు మోచేతులని ఇలా స్టిఫ్ గా పెట్టకుండా ఓ అర ఇంచ్ మాదిరిగా బెంచెస్ పెట్టండి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి వేళ్ళని బాగా స్ప్రెడ్ చేసి పెట్టండి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు చేయాలి దాని తర్వాత ఇలా చేతుల వేళ్ళని కింద ప్రెస్ చేస్తూ మనము గుండ్రంగా మన భుజాలని తిప్పాలి అలానే రివర్స్ గా కూడా మన భుజాలని తిప్పాలి అలా తిప్పేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము అధోముఖ శ్వానాసనంలో తలని కొద్దిగా వెనకాలకి చేసి కాళ్ళ వేలపై వచ్చేసేయండి కాళ్ళ వేలని ఒకదానికొకటి దగ్గరగా తెచ్చిపెట్టేయండి ఇక్కడ భుజాలని కొద్దిగా ముందుకు తీసుకొని రావాలి పృష్ఠభాగాలని బాగా పైకి చేయండి అలా ఉండి ఇప్పుడు రెండు మోచేతులని కింద పెట్టండి మోచేతులని కింద పెట్టేసి కాళ్ళ వేలని ముందుకు తీసుకొని రండి అలా తెచ్చేసి తలని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి వెనకాలకి తీసుకెళ్ళాలి భుజాలని ముందుకి వెనకాలకి చేయాలి అలా చేస్తూ భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి ఈసారి తలని కొద్దిగా ముందుకు తెచ్చేసి అక్కడ అలానే ఉండండి భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత మోకాలని కింద పెట్టేసి చేతులని వెనకాల తీసుకెళ్ళి బాగా స్ట్రెచ్ చేయాలి అలా చేసి మనము ఒక కాలుని సూటిగా చేసి ఇంకో పాదాన్ని ఇలా ముందుకు తెచ్చిపెట్టండి సూటిగా ఉన్న పాదం ఒక వేళ్ళని మన వైపు లాగాలి ఈ యొక్క చేతిని బాగా కింద పెట్టేసి ఈ యొక్క పాదము కేవలం మడమ మాత్రము మ్యాట్పై పెట్టండి ఇలా తొడని గట్టిగా పట్టుకొని పృష్ఠభాగాలని గాలిలో పైకి లేపండి ఇలా కొంత సమయం పాటు వశిష్ఠాసనంలో ఉండాలి మన కుడి చేతిలో ఎలా అనిపిస్తుందో గమనించండి పృష్ఠభాగాలని ఆల్మోస్ట్ కిందికి తెచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళండి అలా 10 టైమ్స్ చేద్దాము అలా ఓ 10 సార్లు చేసిన తర్వాత పైకి వచ్చేసి దృఢంగా మన పైనున్న చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి
ఆ చేతిని ముందు వైపు తీసుకెళ్ళాలి, తల వైపు తీసుకెళ్ళాలి, పృష్ఠ భాగాలను కిందికి తీసుకొచ్చేయండి, మళ్ళీ పైకి వెళ్ళండి, నడుముని చేతిని నడుముపై పెట్టండి, కిందికి వచ్చేటప్పుడు చేతిని ఎక్స్టెండ్ చేస్తూ కిందికి రండి, మళ్ళీ పైకి వెళ్తూ నడుముపై పెట్టాలి. ఇలా ఈ యొక్క స్ట్రెచ్ని మనము 4 to 5 times చేద్దాము. దీని తర్వాత అలానే కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మన కుడి భుజంలో ఎలా అనిపిస్తుందో, ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోకాలు స్ట్రెయిట్గా పెట్టాలి, ఫోల్డ్ చేయరాదు. దాని తర్వాత మనము రెండో వైపు ఈ ఆసనాన్ని చేద్దాము. కుడి పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టండి. ఆ పాదము మన తొడ నడుము ఒక లైన్లో ఉండాలి. ఈ యొక్క ఎడమ చేతి వేళ్ళు ఇలా సైడ్ వైపు ఉండాలి. అరిచేతుల వేళ్ళని బాగా స్ట్రెచ్ చేసి పట్టుకోండి. మ్యాట్పై ప్రెస్ చేయండి, లేదా మన అరిచేతిలో పెయిన్ అవ్వచ్చు. కుడి చేతితో మనం నడుము అయినా పట్టుకోవచ్చు, లేదా తొడైనా పట్టుకోవచ్చు. మోకాలు పైభాగంలో ఉండే ఆ తొడని పట్టుకోండి. ఇక మనము ఆ ఎడమకాలు వేళ్ళని బాగా మన వైపు పుల్ చేసి పాదం సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించి మనము పృష్ఠ భాగాలని పైకి లనాలి. ఇక్కడ ఓ 10 counts వరకు అలానే ఉండాలి. దాని తర్వాత కిందికి వచ్చేయండి. నడుము దగ్గర పట్టుకోవచ్చు. అలా పట్టుకొని నడుముని పైకి అనడము, కిందికి రావడము, పైకి అనడము, కిందికి తీసుకొని రావడము, అలా 10 times చేయాలి. దీంతో మన తొడ, పొట్ట, శరీర సైడ్ భాగంపై బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. ఇదే మూమెంట్తో మన చేయి మూమెంట్ని కూడా మనము పెట్టవచ్చు. కిందికి వచ్చేయండి. ఆ చేతిని ఆకాశం వైపు పైకి చేయిద్దాము. మన ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఇక్కడ కూర్చోండి. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్శ్వ వశిష్ఠాసనం. పార్శ్వ వశిష్ఠాసనంలో ఇది స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ వల్ల భుజ కండరాలకు చాలా ప్రభావం పడుతుంది. భుజ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. నడుం కండరాలకు, పొట్ట కండరాలకు కూడా చాలా మంచిది. వీటన్నిటితో పాటు శరీర సైడ్ భాగాలపై చాలా ప్రభావం పడుతుంది. సైడ్ భాగంలో కొవ్వంతా కూడా కరిగిపోతుంది. సైడ్ భాగాలు బాగా టోన్ అవుతాయి. ఇప్పుడు మనము పృష్ఠ భాగాన్ని పైకి లేపుతూ ఆ చేతిని నా వైపు తీసుకొని రండి. కిందికి తీసుకొస్తూ చేతిని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. అలా ఓ 5 to 10 times చేయాలి. నడుము సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేస్తూ దాని తర్వాత నెమ్మదిగా కూర్చోవాలి. ఇదే ఈరోజు చేసే ఆసనము. దీని తర్వాత మనము కావాలంటే కాళ్ళని సుఖాసనంలో పెట్టవచ్చు. పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. ఇలా బెండ్ అయ్యి కొంత సమయం పాటు రిలాక్స్ అవుదాము. ఇలా కౌంటర్ చేయడం వలన భుజ భాగంలో ఉన్న కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా భుజాలు బలహీనంగా ఉన్నవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు ఈ ఆసనం చేయకూడదు. అలానే చేతిలో ఇలా హైపర్ ఎక్స్టెన్షన్ ఉన్నవాళ్ళు మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి, లేదా చేయంతా మీకు నొప్పిగా ఉండవచ్చు. మణికట్టులో కూడా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఆసనం ఇంటెన్స్ ఆసనం కాబట్టి అన్ని విధాలుగా ఇది కష్టంగా అనిపిస్తుంది. ఏ విధంగా మీరు కొద్దిగా కూడా అలైన్మెంట్ తప్పిపోతే మీకు ఈ యొక్క ఆసనము హాని కలిగిస్తుంది, ముఖ్యంగా భుజాలలో, అలానే మోచేతిలో.
కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండి ఆసనాన్ని చేయండి సో చూసారు కదండి ఇవాటి యోగ సూత్రలో పార్శ్వ వశిష్టాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ బై బై